students, today I'm going to teach you auxiliary verbs. Among all these auxiliary verbs, we are discussing be forms. So in the last video we discussed yam. So now I'm going to discuss is. This is used with third person singular noun and singular pronoun. That means third person singular. What is third person? Now let us see. In English, there are three persons. First person is the speaker. That means who is speaking. And second person is listener. And third person is what we are speaking about and whom we are speaking about. So first person is I, we. First person is I, we. Second person is you. Second person is you. Third person is he, she, it and they. So these are third persons. And they is plural pronoun. They is plural pronoun. And also the remaining all the nouns are third persons. If it is singular, it is third person singular. If it is plural, it is third person plural. In the same manner, we have to use these third person words. That means nouns, pronouns. These are third person singular nouns. Ramana is singular noun and Pavan is singular noun and he, she, it are pronouns. They are singular pronouns. You see, if you see the meanings of these words, he, atadu, atadu ante ekavachanam. She, ame, ame ante ekavachanam. Okkare kada. It, adi, adi kuda ekavachanam. Endukante adi kuda okati anamata. So okatiga unnavanni ekavachanalanu manam cheptam telugulo. So singulars antam vaatini. Alante singular verb manaki present tense lo, present form lo is nu upayogistu untamu. Sthitini telipetuvanti verbs ivi. ఉన్న స్థితిని తెలుపుతాయి. ఈజ్ అంటే అర్థం ఏంటండి? ఉన్నది, ఉన్నాడు అని మనం చెప్తాం. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. సో ఇక్కడ మనం వీటిని ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ షీఈ్ ఇన్ ద క్లాస్ రూమ్, అప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నది అని చెప్తాం. అలా కాకుండా నేను టీచర్గా ఉన్నాను, టీచర్ అయి ఉన్నాను అని చెప్పాను అనుకోండి. రమణ, రామన్ ఆర్ రమణ ఈజ్ టీచర్. రమణ is a teacher and Pavan is a student. Pavan is a student. So ఇది స్థితిని తెలియజేస్తుంది. రమణ is writing an essay. రమణ is writing an essay. That means it is action. Is writing. ఇక్కడ is కి అర్థం ఉండదు. రైటింగ్ అనే దానికి మాత్రమే అర్థం ఉంటుంది. ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది అన్నమాట. ఇది మెయిన్ వెర్బ్గా ఉంది, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా ఉంది. ఇది రైటింగ్ అనేటువంటిది మెయిన్ వెర్బ్ అన్నమాట. ఈ మెయిన్ వెర్బ్కి ఇది సహాయక క్రియ మాత్రమే. అందుకనే మనం సహాయక క్రియలో భాగంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ సహాయక క్రియలు ఏవైతే ఉన్నాయో మీకు ముందే ఆల్రెడీ చెప్పున్నాను. బీ ఫామ్స్ అనేటువంటి వాటిని మెయిన్ వెర్బ్స్గా కూడా ఉపయోగిస్తాము. మెయిన్ వెర్బ్స్గా ఉపయోగించే సమయంలో మెయిన్ వర్బ్ దాని ప్రక్కన ఉండదన్నమాట. అంటే ఈ రెండు వాక్యాల్లోనూ మెయిన్ వర్బ్ మనం చూడలేదు, లేదు ఇక్కడ. సో ఇలా మెయిన్ వర్బ్ లేనటువంటి వాటిలో ఈ ఈజ్ మెయిన్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ ఉన్న వాటిలో ఈజ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పవన్ ఈజ్ ప్లేయింగ్ చెస్. సో ఇక్కడ కూడా పవన్ చెస్ ఆడుతూ ఉన్నాడు, యాక్షన్ తెలియజేస్తుంది. ఇలా ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్తో ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే ఇంగ్ ఫామ్ మెయిన్ వర్బ్ అవుతుంది, ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అదేవిధంగా హీఈస్ హ్యాపీ, ఇది మళ్ళీ స్థితి. ఇక్కడ హ్యాపీ అనేది అడ్జెక్టివ్. అతడు ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. హీఈస్ హ్యాపీ అండ్ హీఈస్ లిసనింగ్ టు మ్యూజిక్. మళ్ళీ ఇక్కడ హీతో ఈజ్ ఉపయోగించాము, లిసనింగ్ టు మ్యూజిక్. సో లిసనింగ్ అనేటువంటి యాక్షన్ వర్డ్ ఇంగ్ ఫామ్తో ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. షీఈస్ బ్యూటిఫుల్,
ఆమె అందంగా ఉంది. మళ్ళీ ఇక్కడ తను ఎలా ఉందో చెప్తున్నాము. షీఈస్ బ్యూటిఫుల్ అన్నాం. ఈజ్ బ్యూటిఫుల్లో ఈజ్ మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఎయిత్ సెంటెన్స్, షీఈస్ క్లీనింగ్ ద టేబుల్. షీఈస్ క్లీనింగ్ ద టేబుల్. సో షీఈస్ క్లీనింగ్ ద టేబుల్ అన్నప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, క్లీనింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ మనం సెంటెన్స్ ప్రారంభంలో ఉన్న వాటి అన్నింటినీ ఏమంటామండి, సబ్జెక్ట్స్ అని చెప్తాం. సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, పనిని చేసేవాడిని సబ్జెక్ట్ అంటారు. ఇట్ ఈస్ బిగ్, అది ఎలా ఉంది, పెద్దగా ఉంది, పెద్దదిగా ఉంది. ఇట్ ఈస్ రన్నింగ్, అది పరిగెడుతుంది. ఇట్ మే బి డాగ్, ఇట్ మే బి సంథింగ్ సమ్ యానిమల్. సో ఇట్ ఈస్ రన్నింగ్ అని మనం చెప్తామన్నమాట. ఇట్ అంటే అది, అది వస్తువులకు ఉపయోగించవచ్చు, జంతువులకు ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఈ ఈజ్ని మనం ప్యాసివ్ వాయిస్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అదేంటనేది చూద్దాం. ఈజ్ని ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, హి ఈజ్ సస్పెండెడ్ అన్నాం, సస్పెండెడ్ బై ద కలెక్టర్. హీఈస్ సస్పెండెడ్ బై ద కలెక్టర్. ఇక్కడ చూస్తే ఈజ్ సస్పెండెడ్, ఈ సస్పెండెడ్ అనేది వీత్రిగా మనం చూడాలి. యామ్ ఈజ్ ఆర్ అంటే యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్థానంలో ఇక్కడ ఉన్నటువంటిది ఈడీతో కనుక ఉన్నట్లయితే దాన్ని మనం వీత్రి అనుకోవాలి. ఎందుకంటే సస్పెండ్ అనే పదానికి వీటు వీత్రి అంటే పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ రెండూ కూడా ఎలా ఉంటాయి అంటే సస్పెండెడ్ సస్పెండెడ్. ఇలా సస్పెండెడ్ సస్పెండెడ్ అని ఉన్నప్పుడు మనం ఎలా చూడాలి, అది మరి వీటు అనుకోవాలా వీత్రి అనుకోవాలా అంటే వీటు అయితే ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా ఉంటుంది. ఇలా హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఈడి ఉన్న పదాలన్నీ వీత్రీలు అవుతాయి. ఆ విషయం మనం గమనించాలి. అప్పుడు ఈ ఈజ్ ఉండి లేదా యామ్ ఉండి ఆర్ ఉండి ఇక్కడ అంటే హీ ఉంది కాబట్టి ఈజ్ ఉపయోగించాము. ఇలా ఈజ్ ఉన్నప్పుడు ఇలాంటి పదం ఈడీతో ఉన్న పదం కనిపించినప్పుడు అది వీత్రి అని అనుకుంటాము. అలాంటి వాక్యాలన్నీ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అంటాం. ఎందుకు అంటే హీ సస్పెండెడ్ బై ద కలెక్టర్ అంటే అతను కలెక్టర్ చే సస్పెండ్ చేయబడతాడు. అది పరోక్ష, సారీ దాన్ని ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అంటాం, కర్మరి వాక్యం అంటాం, కర్మరి వాక్యం తెలుగులో. సో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుందనమాట. సో ఇలా ప్యాసివ్ వాయిస్లో కూడా మనం ఈ ఈజ్ని ఉపయోగిస్తాము. యాక్టివ్ వాయిస్లో ఉపయోగించే ముందు వాక్యాలన్నీ యాక్టివ్ వాయిసే. ఇప్పుడు ఈ సెంటెన్స్ మాత్రం ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అనమాట. అది దీనికి యాక్టివ్ వాయిస్ ఎలా వస్తుంది, కలెక్టర్ సస్పెండ్ స్కిమ్ అని వస్తుంది. ద కలెక్టర్ సస్పెండ్ స్కిమ్ అని వస్తుంది, అది యాక్టివ్ వాయిస్ అవుతుందన్నమాట. అది మనం టెన్సెస్ నేర్చుకున్నప్పుడు క్షుణ్ణంగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.